ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కీర్తనలు మొదటి కీర్తన మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అనే మాట ఉంది. ఇది ఎన్నో రోజులుగా చదువుతూనే ఉన్నారు, అందరికి తెలుసు. వెల్ పాపులర్, వెల్ నోన్ వర్స్. అవును సార్. ఇప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏం జరుగుతుంది? తర్వాత అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుంటే కలిగే శిక్ష ఏమిటి? ఇప్పుడు ఆ మూడిటికి కలిసి ముందు పాజిటివ్ సైడ్ మనం చూస్తే, ఈ మూడు పనులు చేయని వాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు, పాపుల మార్గమున నిలువని వాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండని వాడు, ఈ మూడు పనులు చేయకుండా యహోవా ధర్మశాస్త్రములో ఆనందిస్తూ రాత్రి మగళ్ళు దాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు ఆ సోదరుడు అడుగుతున్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటే ఏమవుతుంది, పాపుల మార్గం నిలిస్తే ఏమవుద్ది అంటున్నాడు. ఏమవుతుంది, ధన్యుడు కాకుండా పోతాడు. అది మనకు పరలోకంలో తెలుస్తుందా, ఇక్కడ లోకంలో? పరలోకంలో తెలుస్తుంది, పరలోకంలో తెలుస్తుంది. ఈ లోకంలో కూడా కొంతమేరకు తెలుస్తుంది, కానీ పరలోకంలో వెళ్ళిన తర్వాత చాలామంది ధన్యులు కాకుండా ఎందుకున్నారో అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే వీడు దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు, దేవుని ఆలోచన చొప్పున నడవలేదు, అపహాసకులతో వీడు ఏకీభవించి కూర్చొని సహవాసం చేశాడు. కనుక ధన్యత అనేది వీడికి లేదు. ధన్యత అంటే ఏంటి, దేవుడు ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇవ్వగలడో ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు, వాటన్నిటిని పొందుకొని ఆ ఆశీర్వాదము, ఆనందము, మహిమ, పదవి, అధికారం, హోదా, నిత్యమైన గౌరవం అన్నింటిలో పరాకాష్ఠ స్థాయి, క్లైమాక్స్, పీక్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం ధన్యత. ఇంక ఇంతకంటే ఇంక కావలసింది, దేవుడు ఇవ్వగలిగింది, నేను పొందవలసింది ఏమీ లేదు అన్నంత ఆ సంపూర్ణమైన ఆశీర్వాదము, శిఖరాగ్ర స్థాయి ఆశీర్వాదము ధన్యత. అక్కడికి వీడు వెళ్ళలేడు, ఈ మూడు లక్షణాలు ఉంటాయి. ఓకే 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 సార్.